నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సాయిరామ్. ఈరోజు మన మాది నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా పేరుతోటి మన తెలుగు సంఘముగా ఏర్పడి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సేవ చేస్తూ, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సేవ చేయడానికి నాటా సేవా డేస్ పేరుతోటి మేము డిసెంబర్ 9 మొదలయ్యి డిసెంబర్ 27 వరకు ఈ సేవా డేస్ అనే కార్యక్రమం పెట్టుకున్నాము. అదే స్ఫూర్తిగా తీసుకుంటే కనుక మీ ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలు కూడా అందరూ తెలియగల వాళ్ళే. ఏంటంటే చదివించాలి, చదివించినాక వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అందువల్ల మీరు క్రమం తప్పకుండా వీళ్ళని స్కూల్కి పంపించి బాగా చదివించి ఎంతో కొంత వృద్ధిలోకి తీసుకొస్తే వాళ్ళు మీ కుటుంబానికి సహాయపడతారు, అట్లాగే మీ గ్రామానికి సహాయపడతారు. 10 ఉపయోగపడిన వాళ్ళు అవుతారు వీళ్ళు, చిన్న చిన్న పిల్లలు అందరూ కూడా. అందువల్ల మీరు చక్కగా చదివించుకుని, మీరు ఈ సురక్షిత మంచినీటిని చక్కగా వినియోగించుకొని వ్యాధులు కానీ ఏమి రాకుండా మీరు అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మన సహవచ్చారు అందరికీ ఈరోజు అందరూ మీ ఊర్లో కొద్దిగా ఏదో ఇబ్బంది అయినట్టుంది, అయినా కానీ అందరూ వచ్చేసేసి ఇక్కడికి వచ్చి మమ్మల్ని స్వాగతించి మీరందరూ కష్టపడి మామూలుగా సాయి సేవా ట్రస్ట్తో మేమైకమై మీరు మామూలు పైనుంచి తీసుకురావడం అనేది చాలా మామూలుగా. అలాగనే సేమ్ ఇదే విధంగానే మీరు చదువుకోవడానికి కూడా మీరు మీ పిల్లల్ని అందరినీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సార్ చెప్పినట్టు నేను కూడా, నాది ఆళ్ళగడ్డ, కర్నూలు డిస్టిక్ అడే ఉండొచ్చు. ఆళ్ళగడ్డ మాది నల్లమల ఫారెస్ట్ దగ్గర విలేజ్. నేను కూడా చిన్న గ్రామంలో చదువుకొని ఏ మామూలు 5వ తరగతి వరకు ఊర్లోనే, ఆ తర్వాత 10వ తరగతి వరకు అంటే 9వ తరగతి వరకు ఖాళీ నడకనే 8 కిలోమీటర్లు స్కూల్కి వెళ్తున్నాము. ఆ తర్వాత 10వ తరగతిలో స్కూల్ సైకిల్ కొనిచ్చాడు నాన్న. సో అలా చదువుకుంటూ మామూలుగా వాళ్ళ కష్టాలలో కొద్దిగా మామూలుగా మేము ఖచ్చితంగా పడాలి, వాళ్ళ కష్టాన్ని చూసేసి ఏదో ఒక రోజు మార్చుకోవాలి అని చెప్పేసి అలా చదువుకుంటూ పైకి వెళ్ళిన వాళ్ళమే. మామూలుగా ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసాము, తర్వాత ఎంటెక్ అంటే ఐఐటి ఢిల్లీలో అది పెద్ద ఇన్స్టిట్యూట్, మామూలుగా అలాంటి దళాల్లో కూడా చేయగలిగినాం. సో అదంతా ఏంటంటే మీరందరూ కష్టపడితే మీ పిల్లల మీద కొద్దిగా ప్రతి ఒక్కరోజు శ్రద్ధగా మీరు నేర్పించినారనుకోండి, ఖచ్చితంగా అందరూ మీద మీలో కలెక్టర్లు అవుతారు, మీలో ఇంజనీర్లు అవుతారు, మీలోనే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసినా నాకు ఎక్కడ డాక్టర్లు కానీ కొద్దిగా కనపడలేదు, అటువంటివి కూడా మీ ఉండగానే డాక్టర్లు పెట్టుకొని చేసుకోగలరనే నమ్మకం అయితే అందరికీ ఉంది. సో ఈ సదావకాశం ఇచ్చిన మీ గ్రామాలకి, మీ సర్పంచ్ గారికి, మీ మా సత్యసాయ సమాజ ట్రస్ట్కు అందరికీ మామూలుగా అభినందనలతో థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా చాలా గొప్ప కార్యక్రమము. ఈ కార్యక్రమంలో సుమారు 3 గ్రామాలకి 300 మందికి మంచినీటి పథకం, 300 హౌసెస్కి అంటే ఆల్మోస్ట్ 1000 మంది ఉంటారు, 300 ఇళ్ళకి ఈరోజు మంచినీటి పథకం అందుతుంది. ఇది సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు మీ ఊర్లో మీరు పడినటువంటి కష్టము ఇది మనం విలుకట్టలేదు. మీరందరూ వచ్చేసి మీ పిల్లలకు మంచి నీరు తాపించి వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండడానికి, అట్లానే మీరు ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా వచ్చేసేసి నాటా సేవా డేస్లో మేము వచ్చేసి నా పేరు భీమ్ నాయుడు. ఈరోజు మనకు ఈ యొక్క బాబాగారి అమృత ధార మనకి మంచినీటి పథకం అందిందంటే సార్వాలు ఎక్కడి నుండో అమెరికా నుండి కష్టపడి ఇందాకనే చెప్పారు సార్వాలు, నేటి పిల్లలు రేపటి పౌరులు కనుక అలాగే సార్ వాళ్ళగా చదువుకొని మంచి భవిష్యత్తులో వెళ్ళి ఈరోజు సార్ వాళ్ళు మనకు ఎంతో ఆరకిచ్చినటువంటి జీతాలతో మనకు ఈరోజు పెట్టారంటే ఈ యొక్క మంచినీటి పథకం మనము ఎంతో పుణ్యం కలుగుతుంది సార్. మన నాటా సంస్థ సభ్యులు బృందాలందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మన సోదరిమణులు అయినటువంటి మన సాయి కుటుంబ భక్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సాయిరామ్, మనము ఈరోజు ఇంత ఆనందంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నామంటే మనకు అందరికడి పునాదులే. మనకు నాటి సంస్థ కూడా చాలా ముందుకొచ్చి మన కోసం చూపించేసి ఏ కష్టాల్లో సుఖాలు ఉన్నారు కనుక మనం కూడా చేయితనిస్తే మంచిదన్న ముందు అడిగేశారు కాబట్టి వాళ్ళు వాళ్ళ విధంగా మనకు కూడా ముందు చెప్పినారు.